హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నానండి ఇది చేపల కథ అండి అప్పట్లో అందరు చెప్పేవాళ్ళు ఈ కథ మరి ఇప్పుడు అమ్మలు చెప్తున్నారా లేదో తెలియదు అసలు వస్తుందో లేదో కూడా తెలియదు అనమాట ఎందుకో ఈ కథ చెప్పాలనిపించింది అందుకే రాసి మరీ చెప్తున్నాను ఇప్పుడైతే కథ చెప్తాను అనగా అనగా ఒక రాజు ఉండేవారు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు అంట ఏడుగురు కొడుకులు వేటకు వెళ్ళారు వేటకు వెళ్ళిన వారికి ఏడు చేపలు పడ్డాయి చేపలు తీసుకొచ్చి ఎండబెట్టారట అందులోని ఒక చేప ఎండలేదు చేప చేప నువ్వెందుకు ఎండలేదు అని అడిగారు రాజు కొడుకులు నాకు గడ్డి మోపు అడ్డం వచ్చింది అని చేప చెప్పింది గడ్డి మోప గడ్డి మోప ఎందుకు అడ్డం వచ్చావు అని అడిగారు ఆవు నన్ను మెయ్యలేదు అని చెప్పింది ఆవా ఆవా ఎందుకు మేయలేదు అని అడిగారు గొల్లవాడు నన్ను మేపలేదు అని చెప్పింది గొల్లా గొల్లా ఎందుకు మేపలేదు అని అడిగారు అవ్వా నాకు పెట్టలేదు అని చెప్పాడు అవ్వా అవ్వ ఎందుకు బొవ్వ పెట్టలేదు అని అడిగారు పిల్లవాడు ఏడ్చినాడు అని అవ్వ చెప్పింది పిల్లవాడా పిల్లవాడా ఎందుకు ఏడ్చావు అని అడిగారు నన్ను చీమ కుట్టింది అని చెప్పాడు పిల్లవాడు చీమా చీమా ఎందుకు కుట్టావు అని అడిగారు నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అన్నదట చీమ థ్యాంక్ యూ అండి మంచి మంచి కథలు పిల్లలకి నేర్పించండి అండి నవ్వినా ఏడ్చినా ఫోన్లు ఇస్తున్నారు ఇవాళ రేపు అసలు కథలైతే ఎవ్వరు చెప్పడం లేదు నేను చెప్పిన కథ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అండి నా ఛానల్ చాలా బాగా చూస్తున్నారు అందరు కూడా థ్యాంక్ యూ అండి నా ఛానల్ వారు కొత్త వారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్